नमस्ते हाई हेलो वेलकम टू केजीआर यूएसए तेलुगुलो नेनु गिरेंदर राव ईरोजु फेसबुक मुख्यमैन पोस्टलु युवर स्टोरीज फ्रम 5 इयर्स अगो अंटू ఒక మురికి కాలువకు ఒక జాలికి సంబంధించినటువంటి ఒక తెర పెట్టడం వల్ల జాలి లాంటి తెర పెట్టడం వల్ల అందులో ప్లాస్టిక్ చిక్కుకుంటున్నటువంటి పోస్ట్ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ షేర్ చేసింది ఇక్కడ చూపిస్తుంది మెమరీస్ కింద అయితే ఆ టైంలో నేను ఒక ప్లాస్టిక్ని అరికట్టాలి ప్లాస్టిక్ని తక్కువ వాడాలని ఒక పాట కూడా రాయడం జరిగింది ఆ టైంలో ప్లాస్టిక్ గత్తరదా పురించరన్నా మన ఇంట వంట భవిష్యత్ తరాలు క్షమించబోవన్నా మన నిర్లక్ష్యాన్ని అంటూ ఒక పాట రాశాను ఆ సందర్భంలో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అంటూ ఒకటి పోస్ట్ వచ్చింది దండు శ్రీకాంత్ కుర్మ తెలంగాణలో పంట రుణ మాఫీ అయినట్టు ఎవరికైనా మెసేజ్ వచ్చిందా తెలంగాణలో పంట రుణ మాఫీ అయినట్టు ఎవరికైనా మెసేజ్ వచ్చిందా అంటూ పెట్టాడు కామెంట్ భీమ్ ఆర్మీ ఆర్మూర్ నియోజకవర్గం రాలేదు అంటూ పెట్టారు మీకు కూడా ఎవరైనా వస్తే కామెంట్ చేయండి దానికి సంబంధించింది బాలు కాయతి సిరిసిల్ల ఒకరిది బాధ మరొకరిది సంతోషం అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు ఒకే చోట రెండు కార్యక్రమాలు ఒకరిది పోరాటం మరొకరి సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తమను రెగ్యులర్ చేయాలంటూ సెకండ్ ఇయర్లో అంగన్వాడీ టీచర్ ఒకవైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు రేషన్ డీలర్లు కమిషన్ పెరగడంతో సంబరాలు నిర్వహిస్తున్నారు అంటూ ఒకటి రెండు రకాల పోస్టులు అంటే ఒకే పోస్టులో రెండు రకాల అంటే ఒదికు సమ్మె చేస్తున్నారు ఒదికు సంబరాలు చేస్తున్నారు అంటూ ఇచ్చారు విలియం కేరీ స్వామి మీరు కనీసం గ్రామ పంచాయతీ కార్మికులు గిన్ని రోజులు సమ్మె చేస్తే ఒక్క న్యూస్ కవర్ చేయలేదు నాకు తెలిసి దీంట్లో వాళ్ళు గరీబోళ్ళు న్యూస్కి పనికిరారా బ్రదర్ న్యూస్ అంటే నాలుగు దిక్కులు కవర్ చేసేది నాకు తెలిసి అంటూ స్వామి పెట్టాడు ఇతడు మా శ్రీగాల గ్రామానికి చెందిన వ్యక్తి హరీష్ రావు తన్నీరు మంత్రికి సంబంధించినటువంటి ఒక పోస్టు హరీష్ రావు గారికి సంబంధించినటువంటిది ఫేస్బుక్ పోస్టు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే కూలిపోయిన గోడలు పెచ్చులు ఉన్న బోర్డులు విరిగిన కుర్చీలు అంటూ ఒక కొత్తగా కట్టినటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫోటోను షేర్ చేశారు హరీష్ రావు గారు ఫేస్బుక్లో ప్రవీణ్ కుమార్ పనకాల గండ్ల అంటూ విజయవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది తాళ్ళూరి వీరభద్రరావు గారు మరణానంతరం ఆయన అవయవాలను దానం చేసి నలుగురు పేషెంట్లకు పునర్జీవం ప్రసాదించారు అనుకుంటున్నారు మన అవయవదానం చేయాలి అవయవదానం చేయాలని అవసరం లేదా మన మరణానంతరం మన బాడీ కలిసిపోతుంది కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు దానం చేసే మంచిస్తున్నాను నేనైతే నా బాడీ నా మరణానంతరం అమేజింగ్ నేచర్ ఆర్ట్ అంటూ కర్బుజ వాటర్ మిలన్ పైన ఒక మంచి అద్భుతమైన గుర్రం బొమ్మ గీసినటువంటి ఫోటో ఇక్కడ చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలారా శ్రీకాంత్ కుర్మ కేసీఆర్ సార్ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఆయన వయన్స్లకేమో 15 రోజులు డబ్బులు వచ్చేది కాబట్టి 15 రోజులు ఆయనకు టైం ఇచ్చేసి ఆయన డబ్బులు వసూలు చేసుకుంటుడు అదేవిధంగా ఈ గృహలక్ష్మి పథకంకు 2-3 రోజులే ఇచ్చేసి నువ్వు దరఖాస్తులు చేయమంటే ఎడికెళ్ళి చేస్తావు ఇన్కమ్ క్యాష్ ఎడికెళ్ళి తీసుకొస్తారు ఇది వైన్కి సంబంధించింది మరి ఇప్పుడు ప్రస్తుతం గృహలక్ష్మి కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినట్టు తక్కువ టైం ఇస్తున్నారని చెప్పి మండిపడుతున్నాడు తండ్రి శ్రీకాంత్ కుర్మ ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్గా పోస్టులు షేర్ చేస్తున్నాడు శ్రీకాంత్ యాదవ్ మంచాల కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం అంటూ తెలంగాణ సారస్వత పరిషత్తు అంటూ ఒకటి పెట్టారు చరణ్ అర్జున్ వీడెంత పోటుగాడు అవుతాడో చెప్పలేను కానీ పాటగాడు అయితే పక్కా అవుతాడు అంటూ వాళ్ళ పిల్లల గురించి పెట్టినటువంటి పోస్ట్ ఉంటుంది గృహాలు వాణిజ్య సముదాయాలకు ధరని వస్తే తప్ప పేదలకు ఇండ్ల స్కీములు సక్సెస్ కావు గృహాలు వాణిజ్య సముదాయాలకు ధరని వస్తే తప్ప పేదలకు ఇండ్ల స్కీములు సక్సెస్ కావు అంటూ శ్రీనివాస్ ఒక పోస్ట్ పెట్టాడు ఒకటి ఫుడ్ ఐటమ్ వడాకు సంబంధించినట్టు షేర్ చేశారు స్ట్రీట్ ఫుడ్ రిసిప్ట్స్ అంటూ సన్ రైజ్ మీడియా తెలంగాణ ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు గద్దర్ గారి జ్ఞాపకాలతో ఉన్నటువంటి ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు ఇక్కడ
జోహార్ గద్దర్ అంటూ వాళ్ళు ఒక పోస్ట్ పంచుకున్నారు. ఇక్కడ కమెడియన్ వేణు టిల్లు హ్యాపీ బర్త్డే రేవంత్ నానా అంటూ వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి మన బలగం డైరెక్టర్ వేణు ఉన్నారు కదా, ఇతను వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి హ్యాపీ బర్త్డే అంటూ హ్యాపీ బర్త్డే కూడా చల్దీని నేను కూడా తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మహేందర్ రెడ్డి అన్న అంటూ కేటీఆర్ గారి పిఏ సంబంధించినటువంటి ఒక పోస్టు చారినల్లా పోస్ట్ చేశాడు. ఇక్కడ శివమెత్తిన సిఐ బెంబేలెత్తిన చిరు వ్యాపారులు అంటూ రఘు గంగిశెట్టి ఒక పోస్టు, లాఠీలతో వీరబాధుడు చిరు వ్యాపారులను చితకొట్టాడు అంటూ వరంగల్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ పోస్ట్ చేశాడు. అసలు ఎట్టిపోతుంది మన సమాజం, తల్లిదండ్రులు లేని అనాథ అమ్మాయిని హైదరాబాద్లోని జవహర్ నగర్లో ఒక తాగుబోతు ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్తున్న అమ్మాయిని బలవంతంగా బట్టలు మొత్తం చింపేసి నగ్నంగా ఉంచాడు. ఇది షేమ్, బాధాకరమైన విషయం. ఇలాంటి దుర్మార్గాలు ఆగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు ఉండాలి. అదికు కఠిన నిర్ణయాలను చెప్తూనే రోజు రోజుకు మద్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి గవర్నమెంటు ఇలాంటి వాటిని అరికట్టాల్సిందంటే ఖచ్చితంగా మద్యాన్ని తగ్గించాల్సిందే. ఈ మద్యాన్ని తగ్గించే సందర్భంలో మనం ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. నల్లమల చంద్రన్న యాదవ్ అంటూ విప్లవ ఉద్యమం గొంతు మూగబోయింది, గద్దరన్న నీకు వేల వందనాలు అంటూ గద్దర్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో షేర్ చేస్తున్నాడు. చారినల్ల 2 డేస్ టు గో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ జనగామ శరత్రావుకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ పెట్టాడు హ్యాపీ బర్త్డే అన్న. ఇవి ఈ కాయల పేరేమిటో చెప్పండి ఫ్రెండ్స్ అంటున్నారు. ఇవి దొండకాయలు, పండు మొక్క ఇలా అవుతుంది. ముఖ్యంగా అవి చెట్ల మీద ఉన్నప్పుడు ఇంత రంగులోకి వస్తుంది. మామూలుగా అయితే మనం తెంపిన తర్వాత ఇంత రంగుకి అయితే రావు. మనం చెట్ల మీద చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళమైతే ఇది దొండ పండు. మహిపాల్ యాదవ్ అఫీషియల్ జోహార్ గద్దర్ అన్న చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని తన ఆటపాటతో తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన యోధుడు గద్దరన్న అంటూ మహిపాల్ యాదవ్ అఫీషియల్ ఇతడు ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా. జోహర్ గద్దరన్న, గద్దరన్న గారికి నివాళి, కన్నీటి నివాళి. అభినాని ఒక పోస్ట్ పెట్టాడు, మళ్ళీ నువ్వే రావాలి అనేటువంటి ఒక పోస్ట్ షేర్ చేశాడు. గుంటూరు నగరంలో 50 వార్డులు శారదా కాలనీ 15 లైన్ దగ్గర నైట్ పూట 10 మంది కుర్రాళ్ళు కలిసి డబ్బుల కోసం, బంగారం కోసం బండ్లు ఆపి ఇవ్వని పక్షంలో మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయడం లేదు అంటూ, ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా ఒక పోస్ట్ షేర్ చేశాడు. వీళ్ళందరినీ డబ్బుల కోసం, నగల కోసం కొట్టినటువంటి చిత్రాన్ని అయితే చూపిస్తున్నాడు. 1 ఆగస్టు నాడు షేర్ చేసినటువంటి దాన్ని ఇతడు షేర్ చేశాడు. ఇది బాధాకరమైన విషయం. ఇంత సులభంగా చెబితే ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడతారు అంటూ సుమన్ టీవీ వారు ఒక వీడియో పోస్ట్ చేశారు. నాన్నను బతికించండి, కిడ్నీలు పాడై లివర్ దెబ్బతిని ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు దాతలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారులు అంటూ పెద్దపల్లి సంబంధించినటువంటి ఒక పోస్ట్ పెట్టారు. ఇది ఈ పోస్ట్ కనుక ఎవరైనా చూస్తే దయచేసి ఈ పోస్ట్ చదివి ఈ పోస్ట్ గురించి స్పందించండి అని ఇక్కడ గూగుల్ పే నంబర్ కానీ అకౌంట్ నంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. వాళ్ళ నాన్నను కాపాడండి అంటూ పేరుకే పెద్ద కులమైన పేదరికంతో జీవనం సాగిస్తూ 2 కిడ్నీలు లివర్ పాడై చికిత్స కోసం దాతల సాయానికి ఎదురు చూస్తున్నాడు అంటూ ఒకటి ఇక్కడ పోస్ట్ ఇచ్చారు. ముజిబర్ రెహమాన్ జనం సాక్షి పేపర్ ఇతని ఇతండి. మణిపూర్పై మోదీ మాట్లాడాలి అంటూ ఒక న్యూస్ పేపర్, అతనికి సంబంధించిన న్యూస్ పేపర్ని ఇక్కడ షేర్ చేశాడు. కుమారస్వామి చారి మనసులో ముచ్చట అంటూ ఒక పోస్ట్ను షేర్ చేస్తున్నాడు. అతని ఫ్రెండ్కి సంబంధించింది లేదంటే అతనికి సంబంధించిన ఫోటో అయి ఉంటుంది ఇది. అబ్బోజు రాంబాబు అంటూ సారీ ఇతడు ఏదో అయి ఉంటుంది నాకు తెలిసింది, కొంచెం కరెక్ట్గా గుర్తు రావడం లేదు. మనసులో ముచ్చట చూస్తుంటే అబ్బోజు రాంబాబు చనిపోయి అప్పుడే 3 ఏళ్ళు గడిచిపోయాయి, సారీ ఇతడు చనిపోయాడు కరోనా టైంలో అనుకుంటాను, అది ఆదుకోవాలి అంటూ ఒక పోస్ట్ పెట్టినట్టున్నది ఇది. కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో నుంచి ఒక పోస్ట్ ఇది. ఇది కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో నేనే ఫేస్బుక్లో కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో
తరపున ఫేస్బుక్ పేజ్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. మధురమైన రచనలు శ్రీధర్రావు అవిర్నేని నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కళాకారుల దూరం అంటూ ఒక పోస్ట్ వే టు న్యూస్కి సంబంధించినటువంటిది షేర్ చేశారు. బిల్లు కట్టకపోతే శవాలను కూడా హ్యాండ్ ఓవర్ చేయని హాస్పిటళ్లను చూసినంగని ఇసంటి సీన్లు ఎప్పుడు చూడలే. ప్రతి వాహనం కొనుగోలు సమయంలో రోడ్ ట్యాక్స్ కట్టించుకునే ప్రభుత్వాలు సరైన రోడ్డు సౌకర్యాలు కల్పించలేనందుకు వాహనదారులకు నష్టపరిహారం చెల్లిస్తాయా అంటూ అంత వర్షంలో కూడా అంత నీళ్లు నిండుకున్న సమయంలో కూడా ఇట్లా ఫోటోలు తీస్తూ అంటే వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు ఆ విధంలో కానీ రోడ్లు మాత్రం సరిగా వేయలేదు అంటూ ఇక్కడ విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. శ్రీనివాసరావు చీమ చెలో ఇందిరా పార్క్ ఆగస్ట్ 20 పోస్ట్ ఆవిష్కరణ ఎట్ ఖమ్మం అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇది తెలంగాణ ఉద్యమకారులకి కొన్ని రకాల అంటే న్యాయపరమైనటువంటి కొన్ని హక్కులు రావాలి అంటూ ఉద్యమిస్తున్న సందర్భంలో చెలో ఇందిరా పార్క్ అంటూ ఆగస్ట్ 20న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. చాలా రోజుల నుంచి ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆగస్ట్ 20న మాత్రం ఇందిరా పార్క్ దగ్గర వీళ్ళు చేస్తున్నారు ప్రోగ్రాం. మొన్ననే అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడారు కానీ ఇంకా దానిపైన ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. రాజేంద్ర ప్రసాద్ సౌదుల గతంలో హైదరాబాద్కి పరిమితమైన ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ ఇంకా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక వీడియోని షేర్ చేస్తున్నాడు. భాయ్ రెండు చేతులు ఉన్న వాళ్ళు కూడా ఇంత బాగా రాయలేరు నీ పట్టుదలకు నా సలాం అంటూ ఒక కాళ్ళతోని రాస్తూ చేతులు లేని సమయంలో అతనికి చేతులు లేనటువంటి వ్యక్తి కాళ్ళతోనే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నటువంటిది చాలా నీట్గా రాస్తున్నటువంటి చెప్పాడు. అతడికి సెల్యూట్ చెప్పాల్సిందే. చేకొండి చంద్రశేఖర్ సినిమాలో మెగాస్టార్ రియల్గా అయితే చిన్న పిచ్చుక సరే ఏది ఏమైనా సినిమా టికెట్ల టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే బడ్జెట్ చెప్పాలి అంటూ ఒక పోస్ట్ సినిమాకి సంబంధించి షేర్ చేశాడు. ఆ కుర్చీని మడత పెట్టి మెడలు ఇరుగుతాయి అంటూ సారీ అంటే ఒక తిట్టనైతే తిప్పుతున్నట్టు జేపీ జయప్రకాష్ నారాయణకి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఒరే రిక్ష సినిమాకు పాటలు రాసిన గద్దరన్న నా దగ్గర రూపాయి తీసుకోలే ఆర్ నారాయణ ఒకటి షేర్ చేశాడు. ఒక బామ్మ ముసలావిడ యోగా చేస్తున్నటువంటి వీడియో ఇక్కడ ఉన్నది. మా నాన్న చావుపై అసెంబ్లీలో అబద్ధాలు సర్పంచ్ కొడుకు ఆవేదన అంటూ ఇక్కడ ఒకటి పోస్ట్ పెట్టాడు. తొలి వెలుగులో ఒక పోస్ట్ ప్రచారమైంది. ఎవరిది అంటే రసమయ బాలకృష్ణ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ మా నాన్న చావుపై అసెంబ్లీలో అబద్ధాలు సర్పంచ్ కొడుకు అంటూ ఆవేదన చెందుతూ ఒక పోస్ట్ పెట్టాడు. గద్దరన్న అభిమానులారా గలం ఎత్తండి గద్దరన్న గద్దరన్న అభిమానులారా గలం ఎత్తండి గద్దరన్న చివరి కోరిక నెరవేరే కచరాను బొందపెట్టి గద్దరన్న ఆత్మకు శాంతి చేకూర్చండి అంటూ ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి కామెంట్ ఇది. ఇది కూడా కాంగ్రెస్ శివరాజకీయాలు చూసి నవ్వుకుంటున్న జనం అంటూ శివరాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ అన్ని పార్టీలు వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి. మరి ఇది ఐ సపోర్ట్ కేసీఆర్కి సంబంధించినటువంటి పోస్ట్ పెట్టినప్పటికీ మరి ఇక్కడ అందరైతే ఓకే నవ్వుతున్నటువంటి ఫొటోస్ పెట్టినట్టున్నారు. ఇక్కడ చనిపోయిన వ్యక్తి దగ్గర నవ్వుతావా ఏంట్రా ఎబ్రాస్ మొహపోడా అంటూ ఈ మధ్యలో చాలామందిని చూస్తున్నాం మనం వీడియోల ద్వారా చనిపోయిన సందర్భంలో బాధపడేది పోయి నవ్వుకోవడం కానీ రకరకాలుగా వాళ్ళ వ్యవహారం కనిపిస్తుంది మనం వీడియోల ద్వారా చూస్తున్నాము. తన చావుపై గద్దర్ పాడిన పాట ప్రసాద్ రెడ్డి ఒక పోస్ట్ షేర్ చేశాడు. గంభీరపేట మండల కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ అన్న గారు మరణించడం చాలా బాధాకరం అంటూ చనిపోయిన సందర్భంలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. గంభీరపేట ఇది మా మండలకు సంబంధించింది. నేను అక్కడే 6th to 10th వరకు చదువుకున్నాను. ఇది మా మండలం. ఇది
ఇది ఓం శాంతి. ఎవరైతే చనిపోయారో లక్ష్మణ్ గారు అతనికి నివాళి అర్పిస్తున్నాను. డైలీ న్యూస్ ఫేస్బుక్లో డైలీ న్యూస్ వాళ్ళు ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టారు. అది మనము మొక్కజొన్న మక్కంకులు అంటాం కదా, ఆ సమయంలో వచ్చినటువంటి ఆ మక్క కంకి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక స్త్రీ రూపంగా అంటే ఒక శారీ ఉన్నట్టుగా, ఒక జుట్టు అంటే ఒక మంచి జుట్టు ఉన్నట్టుగా ఒక అపురూపమైన ఒక మంచి పోస్ట్ని అయితే ఇక్కడ మనకు షేర్ చేశారు. ఇది నేను కేజీఆర్ చేసే తెలుగులోకి తరపున ఒక పోస్ట్ షేర్ చేశాను, దయచేసి ఒక్కసారి ఇది వినండి. వాడు నిద్రలో ఉన్నాడు, ఆయన కూడా ఫోన్ ఇలా ఇలా అంటున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం వల్ల, గేమ్స్ ఆడడం, ఫోన్ చూడడం వల్ల తన మెంటల్ కండిషన్ అనేది అలా అయిపోయింది. ఏంటంటే చిన్నపిల్లలకి మనం ఎక్కువ ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు నిద్రలో కూడా వాళ్ళు ఫోన్ చూస్తున్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఫోన్ ఎక్కువ చూడొద్దు అంటూ మనం ఈ మధ్యలో చూస్తున్నాము. ప్రతి ఇంటిలో ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళని వదిలిపెట్టుకుంటూ ఒక ఫోన్ ఇచ్చి ఇటు వీళ్ళు ఫ్రీ, వీళ్ళకి ఫ్రీ అవుతుందనో లేకపోతే పిల్లలు చెప్తే వింటలేరన్న ఉద్దేశంతో రకరకాల కారణాలతో పిల్లలకి ఫోన్లు ఇవ్వడం చూస్తున్నాము. దానికి పిల్లలు బానిసలు అవుతున్నారు. ఇది మనకు సోషల్ మీడియా ద్వారా కానీ డాక్టర్లు కానీ రకరకాల నిపుణులు కానీ ఇది చెప్తున్న సందర్భం. ఇది అందరం మనం గమనించాల్సినటువంటి ఈ విషయము. పిల్లలే కాదు మనం పెద్దవాళ్ళం కూడా కొంచెం ఫోన్లకు బానిస అవుతున్నాము. ఇది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది ఈరోజుకు ఫేస్బుక్లోని ముఖ్యమైన పోస్టులు. థ్యాంక్ యూ మళ్ళొక్కసారి అందరికీ హాయ్ హలో. ఎవరైనా దయచేసి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.